నమస్తే, వెల్కమ్ టు రెడ్టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మా. సార్, చిన్నపిల్లల మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. తల్లిదండ్రులు వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియ చేస్తున్నారో తెలియదు, ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళ పిల్లలు ఎంత చదివేస్తున్నారు, లేకపోతే వాళ్ళ పిల్లలకి హిందీ మార్కులు వస్తున్నాయి, తెలియకుండానే వీళ్ళల్లో భయంకరమైన ప్రెషర్ని నింపేస్తున్నారు. అది ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది, ఆ రోజు ఏడిస్తే ఇంకా లాభం ఏం లేదు. ఏమంటారు సార్, నిజమేనా? 100% అమ్మా. చదువుల విషయంలో కంపేర్ చెయ్యొద్దు 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 అని ఎంతమంది ఎంతమంది నిష్ణాతులు చెప్తున్నా అది మాత్రం తలకి ఎక్కట్లేదు. ప్రతి బేబీ, ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఎవ్రీ బేబీ ఇస్ యూనిక్. వాళ్ళ వేలో వాళ్ళకంటూ ఒక అభిరుచి ఉంటుంది, దాన్ని గ్రహించి ఇది ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకోకర్లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నాను సార్. చెప్పండి సార్, పిల్లల మీద తల్లిదండ్రులు ఎలాంటి ప్రెషర్ని చూపిస్తున్నారు, అసలు ప్రెషర్ చూపించడం ఎంతవరకు అవసరం, మీ మాటలో చెప్పండి సార్. అమ్మ, ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థ ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఒక 100 సంవత్సరాలు అనుకోవచ్చా? ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు స్టార్ట్ అయ్యాయి, ఎడ్యుకేషనల్ సొసైటీస్ ఒక 50 ఏళ్ళు ఉంటుందా? ఉంటుందా? ఉండదు. 50 ఉంటుంది సార్. అంటే కాన్వెంట్లు వాటి గురించి మాట్లాడట్లా. ఇప్పుడున్నటువంటి ర్యాంక్స్ పోటీ లేదు. ఓ 10 ఇయర్సే, 10-15 ఇయర్స్ అంతే. ఎంతకు ముందు నేను చదువుకున్నప్పుడు కూడా లేదు. గవర్నమెంట్ స్కూల్స్, మోడర్న్ కాన్వెంట్స్, అంతే. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, తెలుగు మీడియం, అంతే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రముఖులు ఎక్కడ ఎడ్యుకేట్ అయ్యి బయటకు వచ్చారు? ఇప్పుడున్నటువంటి నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉత్తీర్ణులు అయినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్లో, మోడర్న్ కాన్వెంట్స్లో, ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి ఉత్తీర్ణులు విద్యాధికులు వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పేషెంట్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, న్యూరో డిజార్డర్స్, హార్ట్ ఫెయిల్యూర్స్, సూసైడ్ టెండెన్సీస్. 100% సూసైడ్ టెండెన్సీ అయితే మామూలుగా లేదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బీజం విద్యా వ్యవస్థ దగ్గర నుంచి. ఒక ఒక బేబీ, ఒక బాబు 5th స్టాండర్డ్ వరకు నార్మల్గా ఉంటుంది. అక్కడ కూడా బరువు, బోలంత బరువు ఉంటుంది వాళ్ళకి. ఇక అంటే వాడికి ఊహ తెలుస్తూ మొదలు పెడితే ఎడ్యుకేషన్ 6th క్లాస్ అనే దాని నుంచి ఇక మీరు కార్పొరేట్ స్కూల్స్లో వేసే 24 అవర్స్ స్టడీ 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 అని తోమేస్తుంటే వాళ్ళ లైఫ్స్ మీకు చిన్నప్పుడే కళ్ళజోళ్ళు, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, 10th ఫెయిల్ అయితే ఆ మార్క్ లిస్ట్ చూపించలేక సూసైడ్స్. చాలా బాధాకరం నిజంగా. అయితే ఇలా ప్రెషర్ పెట్టకపోతే పిల్లల చేతికి మాట వినరు అనే థాట్ ఒకటి ఉంటుంది, అనే ఒక వాదన ఉంటుంది సార్. దీనికి ఎలా ఆన్సర్? పిల్లలు మాట ఎందుకు వినరమ్మా? ఎవరి మాట వినాలి పిల్లలు? ఫస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరారు? మీ ఇంట్లో నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్తారు. మీ మాట ఎందుకు వినట్లేదు వాళ్ళు? మీరు గారాబం చేస్తున్నారు, మీరు చెయ్యాల్సిన దానికన్నా అతిగా చేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి అంటే, మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్ద, కానీ అంటే విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. ఎడ్యుకేటెడ్ అంటే తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. తల్లిదండ్రులకు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, నాలెడ్జ్ లేకపోవడం వల్ల పలానా స్కూల్లో చదివితే మార్కులు, ర్యాంక్స్ బాగా వస్తాయి. ఇక్కడ పిల్లలకి కావాల్సింది ర్యాంక్స్ కాదు, పేపర్లో ఫోటోలు పడటం కాదు. వాళ్ళకి విద్య అంటే ఏంటి? వివేకాన్ని నేర్పించేది, 100% జ్ఞానాన్ని, బ్రతుకు తెరివిని, బ్రతుకు తెరువుకి అవసరమైనటువంటి జ్ఞానాన్ని నేర్పించేదే విద్యా వ్యవస్థ. కానీ ఇప్పుడంతా మార్కులు, ర్యాంకులు, పేపర్లో ఫోటోలు, ఇవే సీట్స్, వీటి కోసం పోటీ పడుతున్నారు. పిల్లలకి ఏ రకంగానూ అది ఉపయోగపడదు. అలాంటి విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. అంటే నేను గర్వంగా చెప్తున్నాను అనుకోవచ్చు, ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. నా సిస్టర్ ఉందమ్మా, సునీత భాస్కర్ రెడ్డి, సొంత సిస్టర్, మా అక్క, ఇక్కడ లయోలా పబ్లిక్ స్కూల్లో ఆవిడ ప్రిన్సిపల్ మొన్నటి వరకు. తర్వాత అది తను దానికి రిజైన్ చేసేసి సొంతంగానే, అంటే ఒరిజినల్గా తనకున్నటువంటి నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ, ఆవిడ హైదరాబాద్లోనే ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్ పెట్టే కెపాసిటీ ఉంది వాళ్ళకి, అక్కాళ్ళకి. కానీ అలా కాదు, విద్యా వ్యవస్థలో చిన్న మార్పు తీసుకురావాలి, ఈ విద్యని మార్చాలి అని తను రూరల్కి వెళ్ళిపోయింది. తుమ్మల చెరువు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం, తుమ్మల చెరువు అనే ఒక రూరల్, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఎవరైతే, అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో చేరలేక
ఆ ఫీజులు అవి తట్టుకోలేక అలాంటి చదువును చదవలేకపోతున్నా ఎవరైతే ఉన్నారు వాళ్ళకి మంచి విద్యను అందించాలి, మంచి విద్యను అందించాలి. విజ్ఞానాన్ని, వివేకాన్ని, బ్రతుకు తెరువుని, రేపు పొద్దున అంటే జాబ్స్తో పని లేకుండా బ్రతుకు తెరువుకి అవసరమైనటువంటి ధైర్యాన్ని, టాలెంట్ని నేర్పడం కోసం బోధి పాఠశాల అని చెప్పేసి అని పేరే చాలా అందంగా ఉంది. బోధి పాఠశాల బోధిధర్మకి ఇన్స్పిరేషన్ సార్. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ సొసైటీ కన్స్ట్రక్ట్ చేసే 2 ఏకర్స్ 2.5 ఏకర్స్ ల్యాండ్లో బోధి చెట్టు ఉంది. అంటే దాన్ని ఇన్స్పైర్గా చేసుకుని అంటే తనకి ఎప్పుడు నుంచో స్కూల్ పెట్టాలని ఉంది, అడుగుతుండేది ఎప్పుడు. సడన్గా అనుకోకుండా బావగారికి పెట్రోల్ బంక్ ఫిల్లింగ్ స్టేషన్ ఒకటి వచ్చింది, హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పేసి అది పిడుగురాళ్ళలో రావడం, బావగారు అక్కడికి వెళ్ళిపోవడం, తిని ఇక్కడే ఉండేది. ఇక తనకు కూడా ఇక అటు వెళ్ళి మనం నేర్చుకున్న మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయాలి. తను ఫస్ట్ 97లో డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా స్టార్ట్ అయింది. 1999లో అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో గొల్లల మావిడాలో డిఆర్కే అనే స్కూల్లో కాలేజీలో లెక్చరర్గా స్టార్ట్ అయింది. బావగారు రిటైర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, రిటైర్ అయిపోయారు అప్పుడు. అంతే సిస్టర్ చేసేటప్పుడు ఆయన ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, తర్వాత ఆయన రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఈ అంటే ఆయనకి కొంచెం సొసైటీలో నాకులాగే అంటే నేను ఎలా అయితే ఉన్నానో ఆయన కూడా సర్వీస్ చేయాలనే మూడు, అంటే ఎయిర్ ఫోర్సు, ఆర్మీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది. అలాంటి దాంట్లో ఆయనకి పిడుగురాళ్ళలో ఫిల్లింగ్ స్టేషన్ వచ్చింది. బావగారు ఒంటరిగా చేసుకుంటూ వెళ్తుంటే అక్క అక్కడికి వెళ్ళిపోయి తనలో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని, విద్యని బయటికి చెప్పాలనే ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ అయింది. రేపు జూన్ 19 సండే ఇనాగ్రేషన్. ఆల్రెడీ ఓపెనింగ్స్ వచ్చేసినాయి, సబ్మిషన్స్ కూడా అయిపోయినాయి. రేపు 19 ఇనాగ్రేషన్ అవుతుంది. ఒక మంచి విద్యని, ప్రెజర్ లేని విద్యని, 4 గోడల మధ్య కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో గజిబిజి జీవితాలు కాకుండా పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్, విద్యను అందివ్వాలనే ఉద్దేశంతో బోధి పాఠశాలను పెట్టడం జరిగింది. ఏ స్టాండర్డ్స్ నుంచి ఏ స్టాండర్డ్స్ వరకు ఉన్నారు? ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి 1-10 పెట్టారమ్మా. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అది రూరల్ కదమ్మా. మరి హాస్టల్ ఫెసిలిటీ అంత అంటే అక్కడ రూరల్ కాబట్టి హాస్టల్స్ అవి ఇంకా అంటే ప్లానింగ్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు చాలా మంది అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా అంటే మా సర్కిల్లో కూడా అనుకునే వాళ్ళు ఏంటంటే లేదు పిల్లలకు ప్రెషర్ పెట్టకూడదు అనే మార్పు వచ్చింది. ఇప్పుడు నాకు ఒక 2-year-old బేబీ ఉంది. సో నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఏజ్ పిల్లలే ఉన్నారు కాబట్టి మొన్న ఏదో ఫంక్షన్లో మాట్లాడుకుంటూ ఉంటే లేదు ప్రెషర్ ఉండద్దు అనే థాట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఇందులో జాయిన్ అవ్వాలి అని కూడా డెఫినెట్గా హాస్టల్ ఫెసిలిటీ చూస్తారు, లేదా వీళ్ళే పేరెంట్స్ అక్కడికి వెళ్ళాలి, అలాంటి పరిస్థితి ఉండదు మరి ఇలా సార్? అంటే అది ఫ్యూచర్ ప్లానింగ్స్, ఇంకా తను దాన్ని డెవలప్ చేస్తారు డెఫినెట్గా. ప్రస్తుతానికి అయితే స్టార్టింగ్ కదా, అంటే నెంబర్ ఆఫ్ వెళ్లే కొలది పేరెంట్స్, పిల్లలు, వాళ్ళ మనోభావాలు వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ అయితే ఉంది. ఒక మంచి ఎడ్యుకేషన్ని, విద్యా వ్యవస్థను తీసుకురావాలనే ఇదితో అంటే బావగారికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన చాలా మంచి హ్యూమన్ బీయింగ్. వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్, యాక్చువల్గా స్టార్ట్ చేశారు, మంచి ఇనిషియేటివ్ ఇది, డెఫినెట్గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ప్రెషర్ మాత్రం పెట్టద్దు అని అంటున్నారు పిల్లలు. ఎస్, అస్సలు ప్రెషర్ ఉండదమ్మా, 0 ప్రెషర్. వాళ్ళు 100% రేపు పొద్దుట సొసైటీలో బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సొసైటీని నిర్మించే నిర్మాణాత్మకమైనటువంటి క్వాలిటీస్, నాలెడ్జ్తో వాళ్ళు బయటకు వస్తారు. రైట్. కానీ కొంతమంది మొద్దు పిల్లలు కూడా ఉంటారు సార్, అంటే వాళ్ళకి ఇంకో దాని మీద ఉంటుంది, బట్ చదువు ఖచ్చితంగా అవసరం. వేరే దేని మీద ఉన్నా చదువు కంపల్సరీ ఉండాలి, ఒక డిగ్రీ అయినా ఉండాలి, ఆ సర్టిఫికెట్స్ మనకి ఖచ్చితంగా కావాలి. కాబట్టి మొద్దు పిల్లల్ని ఎలా సార్ మరి పేరెంట్స్ ఎలా వాళ్ళని డీల్ చేయాలంటారు? ఇస్ దర్ ఎనీ ఐడియా? అదేనమ్మా, అంటే మందకోడిగా ఉండే పిల్లల్లో అంటే జనరల్గా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల మొద్దు పిల్లలు అవుతారండి. మందకొడిగా ఉంటారు, అంటే బాడీని మూవ్ చేయాలి అనేది ఉండదు. అంటే అది లేజీ, ఇదంతటికి కారణం ఫిజికల్గా. అంటే చూడండి, మనకి అందుకనే చిన్నప్పటి నుంచే నలుగు పెట్టడం దగ్గర నుంచే ప్రతిదాన్ని ఇది చేస్తారు. ఎవరు కూడా పుట్టుకతోటే మందకొడిగా ఉండటము లేకపోతే అభాగ్యులుగా ఉండటము జరగదు, ఉండదు. అందరూ కూడా భగవంతుడు సృష్టి. ఇప్పుడు మీరు ఇద్దరు పిల్లల్ని కంటారమ్మా, ఇద్దరు పిల్లల్ని ఒకరిని మందకొడిగాను ఒకరిని ఓవర్ యాక్టివ్గా కనాలనుకోరుగా.
కానీ ఎక్కడో చిన్న లోపం, మీ పెంపకం లోపమో లేకపోతే మీరు తీసుకునే ఫుడ్ లోపమో సంథింగ్, మీరున్న ఎన్విరాన్మెంట్ లోపమో ఆ బ్రెయిన్ మీద, ఆ బిడ్డ బ్రెయిన్ మీద ప్రభావం చూపించడం వల్ల అలా అయిపోతారు. అతి గారాభం కూడా మందకూడతనానికి కారణం అవుతుంది లేజినెస్ అని రావడానికి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్, ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకు సిటీస్లో ఉన్నటువంటి కాలేజెస్లో ఫిజికల్ యాక్టివిటీస్, ప్లే గ్రౌండ్స్ ఎక్కడున్నాయి? మనం మనం చిన్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు అయితే ఇంచుమించు అది ఒక 5-6 ఎకరాల ల్యాండ్లో స్కూల్ ఉంటే మనకి డ్రిల్ ఉండేది, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్ గేమ్ కంపల్సరీ ఒక పీరియడ్ దానికోసం ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఆటలు ఎక్కడ తెలుసా? ఏమున్నాయి? ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కడుంది? ఎక్కడ బ్రెయిన్ మెచ్యూరిటీ వస్తుంది? కేవలం చదువు చదువు, బుక్స్, కంప్యూటర్స్, స్పెట్స్ తప్ప వాళ్ళ జీవితం ఏమీ లేదు. వాళ్ళు ఏమీ చూడట్లేదు. అందుకని ఏంటంటే ఈ బోధి పాఠశాల అనేది 100% అంటే ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పిల్లలను లేకపోతే ఎక్కడెక్కడ ఉన్న పిల్లలను వెళ్ళమనట్లేదు. విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. నేను రీసెంట్గా కూడా నాకు మంచిర్యాల నుంచో మిర్యాలగూడ నుంచో ఒక ఆయన ఫోన్ చేశాడు, సేమ్ ఇదే కాన్సెప్ట్. వాళ్ళు కూడా ఇలాంటి ఎడ్యుకేషనే పెడుతున్నారు. ఆయన నేను మళ్ళీ నేను టచ్లోకి రమ్మన్నాను. ఆయన కూడా చాలా బాగా డిజైన్ చేశారు, ఫోన్ చేశారు. ఆయన అంటే నేను మీ పేరు ఫీడ్ చేసుకోలేను సార్, కాకపోతే మీరు టచ్లో ఉండండి, మనం కలిసి బంధించి అంటే ఆయన నన్ను రమ్మన్నారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచే ప్రాణిక్ హీలింగ్ అనేదో లేకపోతే ధర్మం అనేదో ఆదిత్య హృదయం అనేదో మనం మన భారతీయ సనాతన ధర్మాన్ని విద్యా వ్యవస్థ నుంచే ఎడ్యుకేషనల్ నుంచే మనం చెప్పగలిగితే పిల్లలు ఇప్పుడు కష్టం వస్తుంది ఏం చేయాలని ఆలోచించుకునే పరిస్థితి రాదు. ప్రతి పిల్లడు, ప్రతి భావితర భవిష్యత్తులో ప్రతి వ్యక్తి వ్యవస్థకి అద్భుతమైనటువంటి శక్తిగా ఒక ఆయుధంలా తయారవుతారు. అలాంటి విద్యను అందివ్వాలి. ర్యాంకుల కోసం పోటీ పడద్దు, మార్కుల కోసం కాదు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందో లేదో చూడండి. అలాంటి ఎడ్యుకేషన్ ఎక్కడుందో వెతకండి, అక్కడికి తీసుకెళ్ళి మీ పిల్లల్ని జాయిన్ చేయించి. ఇప్పుడు చదువుతున్నటువంటి సూసైడ్స్ అన్నీ తొందరపాటు నిర్ణయాలు, ఆలోచించుకోవడానికి అవకాశం లేక, ఎవరికి చెప్పుకోలేక చాలా సఫర్ అయిపోయి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఇలాంటి వాళ్ళలో మార్పు రావాలి. అది విద్యా వ్యవస్థలో మార్పు వస్తే ప్లస్ తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. 100% విద్యా వ్యవస్థల్లో ముందు వీళ్ళు డిమాండ్ అండ్ సప్లై చేశారు ఎప్పుడైనా. అంతే అంతే, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మా పిల్లలకి ర్యాంక్ రావాలి, వాళ్ళు రుద్దుతున్నారు. తప్పు ఎక్కడైతే ప్రారంభమైందో గడప దాటేటప్పుడు మీరు తీసుకెళ్లి అక్కడ అప్పు చెప్పేటప్పుడే ఇస్తున్నారు. దీన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడున్న వ్యవస్థలన్నీ కొంచెం చిన్న చేంజ్ చేస్తారు, వృద్ధేయడం మానేసి వాళ్ళకు కూడా ఫ్రీడమ్గా ఎడ్యుకేషన్ చేయడానికి ట్రై చేస్తారు. మనం మన ప్రెజర్ పిల్లల మీద పెట్టొద్దు, అలాగే టీచర్స్ మీద, ఆ యాజమాన్యం మీద పెట్టొద్దు. మనకు మంచి విద్యను నేర్పించడం చెప్పాలి తప్ప మా మా అబ్బాయికి ర్యాంక్ రావాలి, సీట్ ఫ్రీగా రావాలి అనే మాటలు వాడొద్దు. రైట్ సార్, మంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్నా మీ సిస్టర్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్తే.